శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గతంలో పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఓసారి తొంగి చూసే పరిస్థితిగా గోచరిస్తుంది. మనోధైర్యంతో దైవానుగ్రహంతో ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ సమస్యలు ఆరోగ్యపరమైనవి కావచ్చు, వ్యవహారపరమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఏమైనప్పుడు కూడా సానుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత రొటేషన్ తగ్గుతుంది, లాభాలు కూడా తగ్గుతాయి. పెద్దగా మనం ఈ అన్సీజన్లో ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు, ఇలాగే నడుస్తుంటుంది, ప్రతి సంవత్సరం జరిగేదే కదా అని చెప్పి మీరు సరిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది, మెరిట్ మార్కు సాధించుకోగలుగుతారు, మీకు ఒక మానసికమైన సంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో మరొకరికి ఉద్యోగం వస్తుంది, మరో సంపాదన పెరుగుతుంది, అందువల్ల కాస్త మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. వెన్నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టుగా ఎంతగానో ఉపయోగపడతాయి ఆ విధంగా వచ్చినటువంటి డబ్బులు. ఎదురుబాళ్ళని చేయదాచి అడగటం, అప్పులు చేయటం ఇలాంటివి మీకు ఇష్టం ఉండదు, వాటికి దూరంగానే ఉంటారు. వచ్చినటువంటి దాంట్లో సర్దుకు పోవాలనేటువంటి భావన ఏదైతే ఉందో మీరు ఆ విధంగానే చేస్తారు. జీవిత భాగస్వామ్యంతో సఖ్యత బాగుంటుంది, సంతానంతో కూడా సఖ్యత బాగుంటుంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయాన్ని అమలు చేస్తారు, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, అపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కానివ్వండి, నిర్మాణ సంబంధమైన పనులు కానివ్వండి, ఇవన్నీ కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. అంతేకాకుండా మీకు అప్పచెప్పినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కమిషన్లు ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ కారణం చేత మీరు క్వాలిటీ కలిగినటువంటి నిర్మాణాన్ని చేపట్టలేరు, చేయలేరు. వచ్చింది మొత్తం లంచాలకి కమిషన్ లేకపోతే మనం చేసేదే ఉంది అన్న ఉద్దేశంతో ఏదో పైపై మెరుగులు దిద్ది కన్స్ట్రక్షన్ పూర్తయిందని మీరు చెప్పేయడం జరుగుతుంది. మీ బిల్స్ కూడా మీ చేతికి రావటం అనేది జరుగుతుంది. దాని మీద ఒక పర్యవేక్షణ కానీ, దాని గురించి ఒకటి మిమ్మల్ని ఒక మాట అంటాం కానీ ఏమీ జరగదు, అంతా సజావుగా సరిపోతుంది. కానీ మీరు నిజంగా కష్టపడ్డ చోట, నిజంగా క్వాలిటీ చూపించిన చోట మీకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తారు, ప్రతిదానికి కూడా లేట్ చేస్తారు. అంటే న్యాయానికి అన్యాయానికి ఏ రకమైనటువంటి స్థితి లభిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అన్యాయంగా చేస్తేనేమన్నా త్వరగా ఫలితం రావటమా, కష్టపడ్డ వాడికి ఉన్న ఫలితం లేకపోవటమా, కష్టపడ్డ వాడికి ఎన్నో సోమరిపోతుగా కూర్చున్న వాడికి ఒకే ఫలితమా, ఏమిటి అసలు ఇది? మనం ఎటుపోతున్నాం, ఈ కలియుగ ధర్మంలో ఈ పాపాన్ని ఎట్లా భరించాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ద్వేషం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ ద్వేషం సమాజం మీద, ఇంకోళ్ళ మీద అంటే దానికి భాష లేదు, మొత్తానికి ద్వేషం అయితే మాత్రం ఏర్పడుతుంది. మన పద్ధతులు మంచివి కావు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు, మంచి పద్ధతుల్ని చెడుగా మార్చుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆప్యాయతలు లేవు, ఎక్కడ కూడాను శక్తి సామర్థ్యాల గుర్తింపు లేదు, ఉంటే డబ్బులు లేకపోతే కులం మతం ఇవే నిర్ణయిస్తున్నాయి. కనుక మనం కూడా అదే పంతాలలో వెళ్దామని చెప్పని మీ అభిప్రాయాలకి, మీ మనస్తత్వానికి విరుద్ధంగా మీరు ఒక కఠినమైన నిర్ణయాన్ని, ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ వారం తీసుకోవటం అనేది జరుగుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ పూర్తవుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవాలనుకునేటువంటి మీ ఆశయాలు నెరవేరుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోతారు, దొంగ బాబాలు చెప్పేది విని నష్టపోతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా వాళ్ళ చర్యలు ఉంటాయి. డబ్బులు పోయినందుకు కాదు, డబ్బులు పోవడంతో పాటు సమాజంలో పరువు కూడా పోయింది, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ నువ్వు నమ్మేది అని చెప్పి నలుగురు అంటాం, మీ మానసిక వేదన కారణమవుతుంది. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రచార సాధనాల మీద కూడా మీకు మానసికమైనటువంటి యోగింపు అనేది కలుగుతుంది. అందుకని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం, ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను అరటినార వత్తులతో అష్టములుగా తైలంతో దీపారాధన చేయాలి, అదేవిధంగా లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయాలి, యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా కానీ పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం చాలా మంచిది.
సుమంగళి పసుపుతోటి ఈ యొక్క అభిషేకాన్ని చేయవచ్చు. ఈ రకమైన అభిషేకం చేస్తే ఏమవుతుందంటే ఉన్నటువంటి శత్రువర్గం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయిపోతాయి, వాడు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఇది చేయటం వల్ల మీకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అభిషేకం. సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం అది చిన్న విషయం కాదు. మామూలుగా మహాదేవుడికి వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తుంటారు. చెరుకు రసంతో చేస్తారు, బత్తాయి రసంతో చేస్తారు, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తారు, నేరేడు రసంతో అభిషేకం చేస్తారు, బిల్వదళాలతో అభిషేకం చేస్తారు, రుద్రాక్ష జలాలతోటి, సువర్ణ జలాలతోటి, వెండి జలాలతోటి స్వామివారిని రకరకాలుగా అభిషేకాలు చేయటం అనేది జరుగుతుంది. కానీ ఖర్జూరంతో అభిషేకం చేసినా, ఖర్జూరపు నీళ్ళతోటి అభిషేకం చేసినా, పసుపు నీళ్ళతో అభిషేకం చేసినా శత్రునాశనం అవుతుంది, మీరు క్షేమంగా ఉండగలుగుతారు. దీనికి ఉన్నటువంటి ఇది అదే. దీనివల్ల మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న శుభకార్యాలు కూడా ఈ వారం ముడిపడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.